వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. నర్సనపేట మండల కేంద్రంలోని స్థానిక ఉమామహేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్న చౌడేశ్వరి మాత ఆలయంలో ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా స్థానిక ఆలయంలో విద్యార్థినులు పలువురు భక్తులు చౌడేశ్వరి మాత ఘనంగా పూజలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు విజయశంకర్ మాట్లాడుతూ ఈ 9 రోజుల పాటు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని తెలిపారు. నర్సనపేట మండల కేంద్రంలోని సంతపేట వద్ద ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మంగళవారం సామూహిక లలిత సహస్రనామ పారాయణ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం వైశ్య మహిళా సంఘ ట్రెజరర్ తంగుడు జ్వాల, జాయింట్ కార్యదర్శి సీతామహాలక్ష్మి ఆధ్వర్యంలో సుమారు 500 మందికి పైగా ముత్తైదువులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో సుడా చైర్మన్ కోరాడ ఆశాలత గుప్తా ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టడం ఎంతో ఆనందదాయకమని, ముఖ్యంగా నవరాత్రుల సమయంలో అమ్మవారి ప్రీతి పాత్రులు అయ్యేందుకు గాను ఈ పారాయణం వల్ల సుఖశాంతులు విలసిల్లుతాయని ఆమె పేర్కొన్నారు. ఆదేశాల మేరకు సచివాలయ ఉద్యోగులు సమయ వేళలు పాటించాలని నర్సనపేట ఎంపీడీఓ బొడ్డేపల్లి మధుసూదన్ రావు ఆదేశించారు. మంగళవారం మండలంలోని కంబకాయ గ్రామంలో సచివాలయ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిరోజు తప్పనిసరిగా మధ్యాహ్నం 3 గంటల నుండి 5 గంటల వరకు గ్రీవెన్స్ నిర్వహించాలని స్పష్టం చేశారు. ఆ సమయంలో అన్ని శాఖలకు సంబంధించిన సచివాలయ ఉద్యోగులు తప్పనిసరిగా ఆయా సచివాలయాల్లో విధులు నిర్వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అదే సమయంలో విధులకు హాజరు కాని ఉద్యోగులపై ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఆధార్ నమోదు మరియు మార్పులు తదితర అంశాలపై ఈ నెల 27-28వ తేదీల్లో ప్రత్యేక డ్రైవ్ ని నిర్వహిస్తామని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక పంచాయతీ కార్యదర్శి పంగ ఉషారాణి, డిజిటల్ అసిస్టెంట్ గోవిందరావు, ఇంజనీరింగ్ అసిస్టెంట్ భార్గవ శర్మ తదితర సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. హెచ్చర్ల నియోజకవర్గం రణస్థలం మండలం పాతర్లపల్లి గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డాక్టర్ రెడ్డిస్ ఫౌండేషన్ నిధులతో 36 లక్షల వ్యయంతో ఆధునీకరించారు. దీన్ని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బి లాట్కర్, హెచ్చర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రణస్థలం మండలం ఎంపీపీ రజనీ సాయికుమార్, జడ్పీటీసీ టొంపల సీతారాం, డిఎంఎన్హెచ్ఓ మీనాక్షి, రెడ్డిస్ ఫౌండేషన్ సీఈఓ శామిక్ టెహన్, రెడ్డిస్ ఫౌండేషన్ ప్రతినిధులు శ్రీనివాస్, ప్రణవ్ చౌదరి, రణధీర్, అస్మిత, పాతర్లపల్లి సర్పంచ్ గొర్లె రాధాకృష్ణ, రణస్థలం మండలం మండల పార్టీ కన్వీనర్ మహంతి పెద్దరామనాయుడు, బూత్ కమిటీ చైర్మన్ చిల్లా వెంకటరెడ్డి, వైఎస్ ఎంపీపీ మైలపల్లి కామరాజు, పైడి భీమవరం పిఎస్ఏఎస్ చైర్మన్ గొర్లె తిరుపతి నాయుడు, టెలికాం డైరెక్టర్ బడి రాంబాబు, నాయకులు మహంతి అయ్య, లోలుగు కృష్ణ, గొర్లె సీతారాం, పితూరి కన్నా తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలకు ఇటీవల దసరా సెలవులు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేట్ పాఠశాలలు కూడా సెలవు ప్రకటించాలని ఆదేశాలు కూడా జారీ చేసింది. అయితే నిబంధనలకు తిలోదకాలు ఇస్తూ ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు మాత్రం యథేచ్ఛగా పాఠశాలలు తెరవడంతో విద్యాశాఖ అధికారులు తనిఖీ చేపట్టారు. మంగళవారం నర్సనపేట మండల విద్యాశాఖ అధికారి ఉప్పాడ శాంతారావు ఆకస్మికంగా ప్రైవేటు పాఠశాలలపై తనిఖీలు నిర్వహించారు. మండల కేంద్రంలోని అన్ని ప్రైవేటు పాఠశాలలు తెరిచి ఉండడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయా పాఠశాలలకు షోకాజ్ నోటీసులు ఇవ్వడం జరుగుతుందని స్పష్టం చేశారు. కొన్ని పాఠశాలల్లో తనిఖీల్లో భాగంగా ప్రభుత్వ నిబంధనల మేరకు 25% ఉచితంగా వెనుకబడిన తరగతులకు సీట్లు కేటాయించాలని ఉన్నప్పటికీ ఈ విషయంలో కూడా కొన్ని పాఠశాలలు నిబంధనలు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న తీరును గమనించారు. వీరిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ క్రమంలో నారాయణ, జ్ఞానజ్యోతి, విజ్ఞాన విద్యానికేతన్, రవీంద్ర భారతి, గీతాంజలి తదితర ప్రైవేటు పాఠశాలల్లో తనిఖీలు చేపట్టారు.
హెచ్చెల్ల మండలంలోని కుంచాల కురమయ్యపేటలోని దేవి ఆశ్రమంలో నవరాత్రి పూజలు మంగళవారం నిర్వహించారు. ఘనంగా 1000 శ్రీచక్ర మేరువుల ఆలయానికి భక్తులు తండోపతండాలుగా రావడంతో దేవి ఆశ్రమం భక్తజన సంద్రంగా మారింది. తెల్లవారుజామున పీఠాధిపతి బాలభాస్కర్ శర్మ అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి మహాహారతిని ఇచ్చారు. దసరా మహోత్సవాల్లో రెండో రోజున యాగశాలలో నవగ్రహ హవనం, సూర్య నమస్కారాలు, చండీ హవనాలు, చండీ పారాయణం నిర్వహించారు. పీఠాధిపతి శ్రీచక్రార్చన చేసిన పిదప భక్తులతో కుంకుమార్చన శ్రీచక్ర మేరువుల వద్ద ఉంచి చేయించారు. ఖడ్గమాల పారాయణం, లలిత పారాయణాల పఠనం కార్యక్రమం నిర్వహించారు. రెండో రోజు కూడా సువాసిని పూజలు నిర్వహించారు. వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు ఇచ్చి ఆశీర్వచనం చేయించారు. అనామిక అంటే నామం లేకుండా మంది కూడా మంత్రానుష్ఠానం చేయాలి. 100 మందికి 100 మంది మంత్రానుష్ఠానం ఎప్పుడైతే చేస్తామో ఆ మంత్ర సాధన ప్రపంచానికి ఉపయోగపడుతుంది. ఆ ప్రపంచానికి ఉపయోగపడేటువంటి సాధన సాకల్యంలో మంత్రము, యంత్రము, తంత్రము మనకు చేసినంతా కూడా శ్రీ విద్యావాసనలో శ్రీ చక్రార్చన. 4 గంటలు కూర్చుంటే 10:30 బయటకు వచ్చాం. ప్రశాంతంగా మళ్లీ బయటికి వెళ్లాలా అని అనిపించిస్తుంది అవి. కానీ ఇక్కడ నాకు ఇష్టమే కూర్చోవడం. ప్రపంచం ఏంటంటుందో అనేటువంటి బాధ నాకేమీ లేదు. ప్రపంచం నాకేమీ ఇవ్వక్కర్లేదు. నేను ప్రపంచానికి అసలు ఏమీ ఇవ్వలేదు. ఇప్పుడు అది లోపల ఉండే మాయా ప్రపంచం ఉంటుంది. భార్య, పిల్లలు, వీళ్ళు, వాళ్ళు కొట్టు బిడ్డాడుతూ ఉంటుందన్నమాట. మీరు క్యారం బోర్డు ఆడుతూ ఉంటారు కదా, వైట్ నావి, బ్లాక్ నేవి అని ఎంత పడతారు. కొట్టిందంతా కూడా డేంజరే. స్ట్రైకర్ తో కొడతాం అంటే వైట్ కి బ్లాక్ కి మధ్యలో ఒక డేంజర్ ఉంది. ఏంటది రెడ్? మనం ఏం చేస్తున్నాం? గృహస్థ ఆత్మ ధర్మానికి అమ్మవారితో యుద్ధం చేసి మరీ రెడ్డి తెచ్చుకుంటాం. పర్యాటక రంగ అభివృద్ధితోనే ఉపాధి అవకాశాలు కలుగుతాయని జిల్లా పర్యాటక శాఖాధికారి నారాయణరావు అన్నారు. స్థానిక ప్రభుత్వ మహిళా కళాశాలలో ప్రిన్సిపల్ కె శ్రీరామ్ షాపింగ్ మాల్ మన శ్రీకాకుళం బ్రాంచ్ లో 6వ వార్షికోత్సవ వేడుకలు సెప్టెంబర్ 26 నుండి ఆఫర్లే ఆఫర్లు. హ్యాపీ అవర్ సేల్ సెప్టెంబర్ 26 నుండి 30 వరకు. టిష్యూ ఫ్యాన్సీ సారీ 99 రూపాయలు మాత్రమే. లేడీస్ కుర్తీస్ 99 మాత్రమే. గర్ల్స్ టాప్స్ 79 మాత్రమే. కాస్ట్ టు కాస్ట్ సేల్ మ్యాంగో మార్బుల్ ప్రింట్ సారీ 2 పీసులు 399. బాయ్స్ టీ షర్ట్స్ 99 నుండి 149. పట్టు సారీస్ పై ఫ్లాట్ 50% డిస్కౌంట్. లెనిన్ కాటన్ ప్రింట్ సారీ 229. కాటన్ ఫ్యాన్సీ డ్రెస్ మెటీరియల్ 349. లేడీస్ వేర్ అండ్ గర్ల్స్ సూపర్ కాంబో ఆఫర్స్. లేడీస్ కుర్తీస్ 3 పీసులు 499. ఈ ఆఫర్లు నర్సన్నపేట, పలాస, పార్వతీపురం బ్రాంచ్లలో కూడా కలవు. ఎస్ఆర్ షాపింగ్ మాల్ శ్రీకాకుళం, నర్సన్నపేట, పలాస, పార్వతీపురం మరియు విశాఖపట్నం. ప్రిన్సిపల్ కె శ్రీరాములు ఆధ్వర్యంలో హిస్టరీ టూరిజం విభాగం నిర్వహించిన ఇంటర్నేషనల్ టూరిజం డే సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన నారాయణరావు మాట్లాడుతూ ప్రపంచ పర్యటన దినోత్సవం విశిష్టతను వివరించారు. జిల్లాలో పర్యాటక కేంద్రాలు ఎన్నో ఉన్నాయని, వాటి అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ఇటీవలే సాలిగుండంకు పర్యాటక జాతీయ హోదా వచ్చిందని, సుందరీకరణకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇంటెక్ కన్వీనర్ కేబీజే రాధాప్రసాద్, జిల్లా ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ జి శ్రీనివాస్, జిల్లా యువజన అధికారి కేవి ఉజ్వల్, సెట్ సీఈఓ బి ప్రసాదరావు, మేనేజర్ వెంకటరమణ, టూరిజం మెంబర్ పివిఎస్ రామ్మోహన్, కళాశాల వైస్ ప్రిన్సిపల్ పి శంకర్ నారాయణ, చరిత్ర టూరిజం హెచ్డి సిహెచ్ కృష్ణారావు, చరిత్ర అధ్యాపకులు డాక్టర్ ఎం రామజోగినాయుడు, టూరిజం లెక్చరర్ బి వరలక్ష్మి, విద్యార్థులు పాల్గొన్నారు. సారవకోట మండలంలో
జిల్లాలోని అవినింగి గ్రామంలో ఉన్న నీలమణి దుర్గ అమ్మవారు మంగళవారం పంచముఖ గాయత్రీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. దసరా నవరాత్రుల సందర్భంగా తొలి రోజు బాలా త్రిపుర సుందరి దేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు రెండో రోజు గాయత్రీ దేవి అవతారంలో కనిపించారు. ఆలయ అర్చకులు ఉత్సవ కమిటీ సభ్యులు అమ్మవారి మూల విరాట్ను ఐదు ముఖాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. అరుదైన పంచముఖ గాయత్రీ దేవి అవతారంలో ఉన్న అమ్మవారిని పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పిల్లలకు బాసటగా పెద్దలు నిలిచి బాలల పరిరక్షణకై చిన్నారి చేదోడు కార్యక్రమంలో భాగంగా పెద్దలు చేతులు కలిపి వారి మానసిక పునరుత్తేజానికి తోడ్పడేందుకు ముందుకు రావాలని ఎస్పీజీఆర్ రాధిక పిలుపునిచ్చారు. మంగళవారం హెచ్చర్ల ఆర్మడ్ రిజర్వ్ పోలీస్ కార్యాలయ ఆవరణలో పోలీస్ కమ్యూనిటీ హాల్ నందు చిన్నారికి చేదోడు కార్యక్రమం భాగస్వాములు అయ్యేందుకు స్వతహాగా ముందుకు వచ్చిన సుమారు 46 మంది సీనియర్ సిటిజన్లతో చిన్నారి చేదోడు కార్యక్రమంలో చేయాల్సిన విధి విధానాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా పోలీస్ శాఖ పిలుపు మేరకు ప్రభుత్వ వసతి గృహాలు, అనాథాశ్రమాల్లో ఉంటున్న బాలబాలికలకు సముచితమైన సేవలు అందించేందుకు స్వతహాగా ముందుకు వచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. విద్యను అభ్యసిస్తున్న పిల్లలు మానసిక ఒత్తిడికి గురై అనేక సమస్యలు ఎదుర్కొంటున్న జిల్లాలో పిల్లల పరిరక్షణకు మీరు వేసిన తొలి అడుగు విజయం సాధించి రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం ప్రారంభించడానికి ఆదర్శంగా నిలవాలని కోరారు. క్షణికావేశంతో పిల్లలు తీసుకునే నిర్ణయాలు వారి బంగారు భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారని అన్నారు. కావున మీరు వారానికి ఒకసారి వసతి గృహాలను సందర్శించి పిల్లలతో మమేకమై సొంత మనవడు మనవరాలతో చూపే ఆప్యాయత ప్రేమానురాగాలను ఆ పిల్లలపై చూపితే వారికి శక్తివంతులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని కోరారు. మాదక ద్రవ్యాల వాడకం, లైంగిక వేధింపులు, ఆత్మహత్య ఆలోచనలు, ఇతరత్ర సమస్యలు గుర్తించి ఆయా సమస్యలు పరిష్కరించాలని తెలిపారు. ప్రభుత్వ వసతి గృహాలు, అనాథాశ్రమాల్లో ఉంటున్న బాలబాలికలకు వారానికి ఒక రోజు వారితో కొంత సమయాన్ని గడిపి విద్యార్థి దశ నుంచి మంచి నాయకత్వ లక్షణాలు, చదువు, క్రీడాంశాలు, ప్రస్తుత పరిస్థితులు, ఎలాంటి ఆలోచన ధోరణితో ముందుకు వెళితే భవిష్యత్తులో ఉన్నత లక్ష్యాలను సాధించగలరు అనే అంశాలపై విద్యార్థులకు కౌన్సిలింగ్ చేయాలని ఎస్పీ కోరారు. సమాజంలో జరుగుతున్న సమకాలీన అంశాలపై చర్చించి వారిలో మానసిక ఒత్తిడిని తగ్గించి పరిపక్వతను తీసుకురావాలని ఎస్పీ స్పష్టం చేశారు. ఎంతో అనుభవజ్ఞులైన మీరు పిల్లల్లో ఉన్న చెడు అలవాట్లు, ఆలోచనలు బయటకు వచ్చేందుకు మీ వంతు సహకారాన్ని పోలీస్ శాఖకు అందించాలని జిల్లా ఎస్పీ పలు అంశాలపై దిశానిర్దేశాలు చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు కెవి శ్రీనివాసరావు, టిపి విటలేశ్వరరావు, డిఎస్పీలు ఎం మహేంద్ర, ఎం శివరామరెడ్డి, జేఆర్పురం సిఐ స్వామినాయుడు, హెచ్ఎల్ ఎస్ఐ సత్యనారాయణ, జేఆర్పురం ఎస్ఐ జి రాజేష్, జి సిగడం ఎస్ఐ రామారావు, లావేరి ఎస్ఐ కోటేశ్వరరావు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.